మా కృష్ణ గారు ఎప్పుడైనా బురిపాలెం వస్తే ఆయనకి మీ చేతులతో వండి పెట్టేవాళ్ళు అని చెప్పి అన్నారు. ఆయన ఏది ఇష్టం, ఆయన ఆహార పదార్థాలు కానీ చాలా లిమిట్ గా తింటారు, చాలా ఆరోగ్యకరమైన వంటకాలు తినేవాళ్ళు అని అంటారు. అసలు ఏమి ఇష్టంగా తినేవారు? అంటే మీ చేతితో చేసినప్పుడు ఆయన మెచ్చుకోవడం కానీ అసలు ఇక్కడ ఈ గ్రామంలో ఆయన ఆయన గురించి చెప్పుకోవాలంటే ఏమున్నాయి అమ్మా, ఏం చేశారు? అంటే ఊరు గ్రామం దత్తత తీసుకున్న తర్వాత సో అలాంటి వ్యక్తి ఈరోజు మృతి చెందారు. అంటే మీరు వండి పెట్టి మీ చేత్తో వండి పెట్టిన వ్యక్తి ఈరోజు లేరు అంటే సో అంటే అమ్మా ఇప్పుడు ఈ రోజున మహేష్ బాబు గారు ఊరు గ్రామాన్ని దత్తత తీసుకున్న దగ్గర నుంచి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం ఒక కొంత పేదవాళ్ళకి సాయం చేసేదే తప్ప బ్యాంకులు కానీ పాఠశాల స్కూల్స్ కానీ స్కూల్ కానీ కళ్యాణ గుడి కానీ మీ పేరమ్మా, మీ మీ పేరుతో పిలిచేవారు ఆయన? ఏమా ఏం పేరు మీ పేరు? వేరు రాఘవ అమ్మ. సో మీరు వండినప్పుడు ఆయన ఏది ఎక్కువ ఇష్టంగా ఏది? గారెలు. గారెల్లోకి అమ్మ రాఘవమ్మ అని చెప్పి చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా మీరు మాట్లాడారా ఆయనతో? ఆయన అమ్మ మీ వంట బాగుంటుంది అని చెప్పిన సందర్భం గానీ ఆచేసుకురా బాబు వాళ్ళ అబ్బాయి వెళ్ళినప్పుడు మాట్లాడి ఫోటో కూడా. సో అంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ పట్ల కూడా ఆయన ప్రేమగా ఆప్యాయతగా బాగా చూసుకునే బాగా పలకరించేవాళ్ళు. కృష్ణ గారి తల్లిదండ్రుల నేపథ్యం కానీ వాళ్ళు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులే. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎలా ఉండేదమ్మా? బాగా కుటుంబం అప్పుడు అభ్యర్థిలో ఉన్నారు. కృష్ణ సినిమాల్లోకి వెళ్ళినాక పైకి పై ఎవరి ఉండాలి ఆయన చదువులకు గాని చదువులు అప్పుడు చదువుకునేటప్పుడు గురిపాల కోళ్ళు కూడా ఆళ్ళ వంశ గోత్రీకులు కూడా ఆయన వస్తుంది ఏడ పది రూపాయలు అడుగుద్దు అని చెప్తుండేవాళ్ళు. కృష్ణ గారు తల్లిగారు తల్లిగారు ఎంతంటే ఉండోళ్ళు తప్పుకునేవాళ్ళు అప్పు అడుగుద్దని. ఆయన పైల్లోకి వెళ్ళినాక నాయనప్పుడు గారు వస్తుందా ఎటు నుంచి వస్తుంది మనకి డబ్బులు ఇచ్చుద్దని ఎదురు చూశారు. ఒకప్పుడు మొహం తిప్పుకున్నోళ్ళే మళ్ళీ ఎప్పుడు వచ్చుద్దా అని ఎదురు చూసే పరిస్థితి. రాజకీయాల్లో కూడా నాగరత్నం గారి డబ్బులు కూడా వంచింది ఇక్కడ మా అందరికి. సో కృష్ణ గారు చదువుకునేటప్పుడు ఏమన్నా అప్పు చేసిన నేపథ్యం ఉందా? మాకు తెలిసి దాసరి తాతని మాకు తాత ఉండేవాళ్ళే. మా తాత దగ్గర 300 అప్పు తీసుకుంది నాగరత్నం గారు కృష్ణ గారు చదువుల కోసం కుటుంబం ఖర్చులు గాని చదువులు గాని. ఆ రోజుల్లో 300 అంటే ఈ రోజుల్లో 300,000 ఉన్నట్టు. అవును, 300 అప్పు తీసుకుని ఆమె తీరవలేకపోతే కృష్ణ గారు వాళ్ళ అమ్మ చెప్పింది కామాన ఫైల్లోకి వచ్చినాక ఇచ్చిపోయాడు. అంతకంత అలాంటి వ్యక్తి అంటే అప్పు కూడా ఉంచుకునేవాడు కాదు. ఏదైనా సరే వచ్చింది అంటే ఆ రూపాయి వెంటనే మళ్ళీ అనక్కిచ్చేసేయాలి. రుణభారం కూడా ఉండేది కాదు అమ్మ. ఈ రోజున ఎస్టీ కాలనీ అని కానీ లేకపోతే లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వడం అంటే కృష్ణ గారు అమ్మగారు ఉన్నప్పుడు అంటే ఒక ఇల్లు అమరింది మీకు. ఈ రోజు కృష్ణ గారు చనిపోయారు ఏమా, సో ఏంటి కృష్ణ గారితో మీ అనుబంధం ఎలా ఉండేది వాళ్ళ కుటుంబంతో? ఎందుకమ్మా? పాడి పంటలు కూడా, పాడి పంటలు అన్నా మరి ఎద్దులు అన్నా ఆవులు అన్నా గేదెలు అన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా చేశారు అంటే మా మేనమామతో సహవాసం చేశారంట. మా మేనమామలు కూడా చిన్నపిల్లలు, అదే వయసు కృష్ణ గారి వయసే. మా మేనమామలు హనుమంతరావు అని కోటేశ్వరరావు అని వాళ్ళు పెద్దోళ్ళు మా మేనమామలు. వాళ్ళతోటి సహవాసం చేశారు. ఆయన సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఊర్లో ఇంకా కొన్ని చిత్రాలు కూడా నటించి సినిమాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి సినిమా తీశారు. ఇంకా చాలా చాలా సినిమాలు
తీశారు, పచ్చని సంసారం చాలా సినిమాలు తీశారు. మీకు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు ఇప్పటికీ మహేష్ బాబు గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం. మహేష్ బాబు గారు దత్తత తీసుకున్నాక రోడ్లు వేసారు, కాలువలు వేసారు, చాలా పనులు, స్కూల్ గురించి కూడా చాలా చేశారు. పిల్లలు కూడా, మా పిల్లలు కూడా చాలా మంది చదువుకుంటున్నారు.